హాయ్ మెంబర్స్ వెల్కమ్ టు వివర్స్ మీడియా నేను మీ మహేష్ ఈ రోజు మన ఈ వీడియోలో గవర్నమెంట్ అటానమస్ డిగ్రీ కాలేజ్ గురించి మనం డీటెయిల్ డిస్కస్ చేద్దాం మీరు ఎక్కడ వెతికినా సరే ఈ డేటా మీకు చెక్కదు ఎస్ గవర్నమెంట్ కాలేజ్ చెప్తారు కానీ అందులో అటానమస్ కాలేజెస్ ఏమన్నా ఎవరు చెప్పరు దట్టు డిగ్రీకి అయితే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ మీకు చూపుతుంది ఈవెన్ ఆన్లైన్లో కూడా అదే ఇంజనీరింగ్ కాలేజ్కి అయితే మస్తు ఇన్ఫర్మేషన్ ఉంటుంది బట్ డిగ్రీ పరంగా లేదు కాబట్టి సో డిగ్రీ పరంగా కూడా అందిస్తే మీకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇక విరాల్లోకి వెళ్ళగా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో డిగ్రీ కాలేజ్ చాలా ఉన్నాయి అందులో గవర్నమెంట్ కాలేజెస్ కొన్ని ఉంటే అందులో కూడా అటానమస్ కేవలం ట్వంటీ వన్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి సో అందులో భాగంగా మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం కదా సో మీకు ఆ ట్వంటీ వన్ ఆ యొక్క నేమ్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆ యొక్క ట్వంటీ వన్లో మీకు ఏదైనా ఇన్ డీటెయిల్గా కావాలనుకుంటే చెప్పండి ఖచ్చితంగా ఆ కాలేజ్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఇంకొక వీడియోలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎలమంచిలి ఆటోనమస్ క్యాంపస్ ఆంధ్ర యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గుంతకల్ సేమ్ శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీకి అఫిలేట్ అయి ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రేపల్లె ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కింద అఫిలేట్ అయి ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నగరి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కింద అఫిలేట్ అయి ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చిత్తూరు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కింద అఫిలేట్ అయి ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాజమండ్రి ఆదికవి నన్నయ యూనివర్సిటీ కింద అఫిలేట్ అయి ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ క్యాంపస్ గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కింద అఫ్లైట్ అయి ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తుని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కింద అఫ్లైట్ అయి ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ కాకినాడ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కింద అఫ్లైట్ అయి ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాకినాడ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కింద అఫ్లైట్ అయి ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విజయవాడ కృష్ణ యూనివర్సిటీ కింద అఫ్లైట్ అయి ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ క్యాంపస్ నెల్లూరు విక్రమ సింహపూరి యూనివర్సిటీ కింద అఫ్లైట్ అయి ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కింద అఫ్లైట్ అయి ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ క్యాంపస్ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ కింద అఫ్లేట్ అయి ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాలకొల్లు ఆదికవి వినయ యూనివర్సిటీ కింద అయి ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తణుకు ఆదిక వినయ యూనివర్సిటీ కింద అఫ్లేట్ అయి ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కడప యోగి వేమన యూనివర్సిటీ కింద అఫ్లైట్ అయి ఉంటుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ క్యాంపస్ కడప యోగి వేమన యూనివర్సిటీ కింద అఫ్లేట్ అయి ఉంటుంది సో నేను చెప్పాను కదా ఖచ్చితంగా మీకు ఏదైనా కాలేజ్ గురించి ఇన్ డీటెయిల్గా కావాలని చెప్పండి ఆ యొక్క కాలేజ్ గురించి సపరేట్ వీడియో నేను చేస్తాను సో మీరు మెచ్చినది మీరు నచ్చినది అందించడం మా బాధ్యత అదే మన నివర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ ట్యాగ్ లైన్ అండ్ స్లోగన్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్